మునుగోడు బైపోల్స్ తెలంగాణలో హాట్ టాపిక్ ఈ బైపోల్స్ నవంబర్ 3వ తారీఖున జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే బైపోల్స్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాయి అనుకుంటున్న ఈ మూమెంట్ లో మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ ని మార్చేసి కొత్త రిటర్నింగ్ ఆఫీసర్ ని అపాయింట్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ సరిగ్గా అయ్యేలాగా చూసుకునే బాధ్యత రిటర్నింగ్ ఆఫీసర్ది ఎలక్షన్ కమిషన్ యుగ తులసి అనే పార్టీకి రోడ్ రోలర్ ని సింబల్ గా ఇచ్చింది అయితే రిటర్నింగ్ ఆఫీసర్ జగన్నాథరావు గారు పార్టీ క్యాండిడేట్ కి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా సింబల్ ని మార్చేశారు దీనిపై ఈసీ విచారణ చేసింది దాని తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ ని మార్చాలని డిసైడ్ చేసి ఆర్డీఓ రోహిత్ సింగ్ ని రిటర్నింగ్ ఆఫీసర్ గా అపాయింట్ చేసింది దీనిపై కేటీఆర్ గారు నిరసన వ్యక్తం చేశారు ఎలక్షన్ కమిషన్ బీజేపీ చెప్పినట్లు చేస్తుందని విమర్శించారు ఎవ్రీ ఓట్ కౌంట్స్ అని అంటారు టీఆర్ఎస్ పార్టీ గుర్తు యుగతులసి పార్టీ గుర్తు ఒకేలా ఉన్నాయని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేయడంతో యుగతులసి పార్టీ గుర్తు మార్చడం జరిగింది కన్ఫ్యూజన్ లో టీఆర్ఎస్ పార్టీకి వేయాల్సిన ఓట్లు యుగతులసి పార్టీకి వేస్తే అది కూడా నష్టమే అన్న అభిప్రాయంతో కంప్లైంట్ చేయడం జరిగింది యుగతులసి ఒక చిన్న పార్టీ అన్రికగ్నైజ్డ్ దానికి తిరిగి రోడ్ రోలర్ కనుక ఇస్తే అది టీఆర్ఎస్ లాంటి పెద్ద పార్టీని ఎఫెక్ట్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో